మోసం, అన్ని మోసాలే. అందుకే ఇవాళ ఏమైంది, ఎలక్షన్ల ముందేమో అందంగా నోటితో మాట్లాడి రేవంత్ రెడ్డి, ఏమైందా నీ హామీలంటే ఇవాళ నొసటితో ఎక్కిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన, ఇవాళ వాళ్ళ గ్యారంటీలు అన్ని కూడా గారడీలుగా మారిపోయినాయి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఇవాళ గారడీలతోని నమ్మించి ప్రజలను మరొక్కసారి మోసపుచ్చాలని, మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అభయహస్తం అన్నారు. ఈ 6 గ్యారంటీల పేరు అభయహస్తం అన్నారు. ఆ అభయహస్తం కాస్త అక్కరకు రాని హస్తం అయిపోయిందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీరు పటాన్చెరు దవాఖానలో పోయి ఇవాళ చూడండి, నేను చెప్పేది నిజమా కాదా. సంగారెడ్డి దవాఖానలో పోయి చూడండి, కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి. ఆనాడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్. దవాఖాన పోతే బిడ్డకు కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికి అర్థించిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, ఏ కేసీఆర్ లక్షనే ఇచ్చిండు, మేము తులం బంగారం కూడా కలుపుతామన్నారు. వచ్చిన అదే తులం బంగారం వాళ్ళకన్నా ఒక్కలకన్నా తులం లేదు. ఇంత కేసీఆర్ కిట్ బంద్ అయింది. కేసీఆర్ కిట్ బంద్ అయింది, కాంగ్రెస్ తిట్లు మాత్రం వచ్చినాయి. కిట్లు బంద్ అయినాయి, తిట్లు వచ్చినాయి, గంతే. మార్పు మార్పు అంటే ఏం మార్పు వచ్చిందిరా నాయన అంటే, సర్కారు దవాఖానలలో ఇచ్చే కిట్లు బంద్ అయినాయి, తిట్లు మాత్రం మోపోయినాయి. గిద్దప్ప ఏమైనా ఉన్నా అదే. కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయిండు. పోయాడేదో మాట్లాడుకుంటూ, మీరు 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయ్యా రేవంత్ రెడ్డి గారు అంటే, ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా. ఏమడిగిండు కేసీఆర్? నువ్వు ఓట్ల ముంగట 500 బోనస్ ఇస్తా అన్నావు. నీ 6 గ్యారంటీల్లో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినవు. యాసంగి వడ్లు వచ్చినాయి, గా వడ్లకు బోనస్ ఇవ్వమంటే నువ్వు మాట్లాడే భాష గదా అని నేను చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. భాష కాదు కదా, పనితనంతో ప్రజల మెప్పు పొందు, మాకంటే మంచిగా పని చేయి. కేసీఆర్ 100,000 రూపాయలు ఇచ్చిండు, నువ్వు తులం బంగారం ఇచ్చి పేరు పొందు. నువ్వు 15,000 బోనస్ ఇస్తా అన్నావు, గదిచ్చి పేరు పొందు. కేసీఆర్ 100,000 రూపాయలు రుణమాఫీ చేసిండు, నువ్వు 2 లక్షలు చేస్తా అన్నావు, గా పనిచేసి పేరు పొందు. ఈ తిట్లేంది నాకు అర్థం కాదు, మాకు దిట్టరాకనాయింది. భాష, సంస్కారం, పద్ధతి కొంత ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా బాధ ఏంటంటే, 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా రైతులు ఆత్మహత్య తెచ్చుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు. ఇలా నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది నీ తిట్ల కోసమా? నీ తిట్లు వినడం కోసం ఓట్లేసినామా? ఏమన్నా నువ్వు కేసీఆర్ కంటే మంచిగా చేస్తానని ఊరిచ్చినావు, మాయ మాటలు చెప్పినావు. గా పని చేయి. గా పని చేయక నువ్వు కేసీఆర్ ను తిట్టి లీకులు రాయించి పేపర్లల్లా ఫేక్ వార్తలు పెట్టి సోషల్ మీడియాలన్నీ గట్లయిందట గిట్లయిందట అని ఫేక్ వార్తలు రాయించుకుంటూ ఇంకా ఎంతకాలం కాలం వెళ్ళదీస్తావు? ఇంకా ఎంతకాలం ప్రజల్ని మోసపుచ్చుతావు? ఎక్కువ కాలం జరగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడిప్పుడే ప్రజలకు అన్ని విషయాలు కూడా అర్థమైతా ఉన్నాయి. నువ్వు మార్పు మార్పు అన్నావు, మార్పు లేదు, అంతా మాయ చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ, మాయ చేస్తున్న ఈ కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు తప్పదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మన వెంకటరామరెడ్డి గారు, మీరు దయచేసి ఇంకో దుష్ప్రచారం చేస్తుండ్రు. ఇవాళ ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు వెంకటరామరెడ్డి ఇక్కడ వాడు కాదు అంటున్నారు. వెంకటరామరెడ్డి గారు మొన్నటి ఎన్నికల్లో ఆయన ఆయన ఇంట్లో ఉండే